భానుడు భగభగ మండిపోతున్నాడు. ఎండల తీవ్రత పెరిగి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 42 నుంచి 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం నాడు ఆదిలాబాద్లో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వారం క్రితం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో వాతావరణం కొంచెం చల్లబడింది. తిరిగి భానుడు భగభగా మండిపోతున్నాడు. ఎండవేడిమికి ప్రజలు తాళలేకపోతున్నారు. ఖమ్మంలో వరుసగా 3 రోజులుగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల మణుగూరులో 45, కొత్తగూడెం 45, పాల్వంచ 44, ఖమ్మంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే తీవ్రమవుతున్న ఎండ సాయంత్రం 6 వరకు ప్రభావం చూపుతోంది. ఎండలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఎండవేటికి తట్టుకోలేక ఉదయం 10 గంటలపై అన్ని కార్యక్రమాలను ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ అయిన తర్వాత కూడా ఈ ఎండ ఈ విధంగా భయంకరంగా వస్తుంది. ఈ ఎండ వల్ల వడదెబ్బ తగిలి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. ఈ ఏప్రిల్లోనే 42-43 డిగ్రీలు ఉంది. మే నెల మొత్తం ఎలా భరించాలో అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం ఎండలు బాగున్నాయి. ఉదయం 10 లోపలే పనులన్నీ చేసుకొని ఇంట్లో ఉంటున్నాం. పిల్లల్ని కూడా బయటికి 6 తర్వాతే పంపిస్తున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి తోడు కరెంట్ ఒకటి పోతుంది. ఎండలు మట్టుకు బాగున్నాయి. అందుకని పిల్లలకు కూడా చలువ పదార్థాలు చేసి ఇవ్వడం అలా చేస్తున్నాము. ఎండల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలైతే ఉక్కపోతకు తట్టుకోలేక ఏడుస్తున్నారు. కూలర్లు, ఫ్యాన్లు లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పనులకు బయటకు వచ్చే ప్రజలు ఎండల నుంచి ఉపశమనం కోసం శీతల పానీయాలు, పళ్లరసాలు, కొబ్బరి బొండాలు, చెరకు రసం సేవిస్తున్నారు. ఎండలు బాగా పెరిగిపోయినాయి. ఈ ఎండల వల్ల బాగా ఇబ్బందులు పాలవుతున్నాం. ఇబ్బందులు ఉన్నాయి. పిల్లల్ని ఆడుకునే టైంలో ఆడుకోలేకపోతున్నారు. సాయంత్రం పూట బయటికి తీసుకెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది. చెట్లు బాగా పెంచితే ఇబ్బందుల నుంచి మనం తట్టుకుంటాం అనుకుంటున్నాం. ఎండల వల్ల ఇదవుతున్నాయి కాబట్టి ఇంటికో చెట్టు పెంచి ఈ ఇబ్బందులు అధిగమించాలని నేను అనుకుంటున్నా. ఈ ఎండలు తీవ్రత తట్టుకోలేకపోతున్నాం. ఇంటి వాళ్ళు కూడా అసలు పిల్లలు కూడా అసలు ఇంట్లో ఉన్నా కూడా వేడికి తట్టుకోలేకపోతున్నారు. కూలర్లు వేసుకున్నా కూడా కూలర్లు సరిపోవట్లేదు. అది విషయం. ఏసీలు కూడా వేసినా ఏసీ నడవట్లేదు, పడిపోతున్నాయి. లో వోల్టేజ్ ప్రాబ్లం. ఈ నెల రోజులు కూడా ఇంకా 45 నుంచి 50 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్కు గురికాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.